మై సౌండ్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఓటమికి అంటే వాస్తవంగా నైతికంగా బాధ్యత వహించాల్సినటువంటి ఒక ఈ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని శాసనసభ్యులు ఓటమిని జీర్ణించుకోలేక వాళ్ళ బాధ్యత నుండి తప్పించుకోవటానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ కుమ్ముక్కైందని పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే వాస్తవంగా జాతీయ స్థాయిలో ఆనాటి నుండి ఈనాటి వరకు భారతీయ జనతా పార్టీతో పోరాటం చేస్తున్న పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే. మన దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు వివిధ సందర్భాలలో పరిస్థితులకు అనుగుణంగా ఏదో సందర్భంగా భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేసిన ఉదంతాలు, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏదైతుందో నెవర్ కాంప్రమైజ్ ఆర్ నెవర్ అడ్జస్టెడ్ ది భారతీయ జనతా. ఇక్కడ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఇవాళ కేసీఆర్ గారు అన్కండిషనల్గా ఏ విధమైనటువంటి ఆంక్ష లేకుండా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు. మీరు పెద్ద నోట్ల రద్దు పేరు మొదలు పెడితే జీఎస్టీ కానివ్వండి, చివరికి అల్పసంఖ్యాక వర్గాలను కించపరిచే విధంగా ఏ మతతత్వ ప్రేరేపితమైనటువంటి తలాక్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందో దాన్ని కూడా వ్యతిరేకించారు. ఇంత చేసిన గడిచిన 5 సంవత్సరాలలో కేంద్రానికి వెళ్ళి రాష్ట్రానికి రాబట్టుకోవటం జాతీయ ప్రాజెక్టుగా ఇరిగేషన్ ప్రాజెక్టు కావలసిన గుర్తింపు పొందడమే కానీ మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలు ఇలా బయ్యారు ముక్కు ఫ్యాక్టరీ కానీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ హార్టికల్చర్ ట్రైబల్ యూనిట్లే కానీ ఇవి కూడా సాధించుకోలేదు. చివరికి ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మంజూరు చేయబడ్డటువంటి ఐటీఐఆర్ ప్రాజెక్టు కూడా దాన్ని గ్రౌండ్ చేయించలేకపోయింది. అంటే మీరు అటు మద్దతు తెలిపి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనం ఏది కూడా పోలేదు. అంటే ఈ పరిస్థితులలో మరి మీరు ఎంతవరకు ఎదుగుతుందో అంకెల సంఖ్యాపరంగా మరి మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 43,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఏదైతుందో 10,591 మాత్రమే వచ్చినాయి, 30,000 ఓట్లు ఏమైంది. వాస్తవమే వల్ల ప్రజాభిప్రాయం అనేది ప్రతి ఎన్నికకు ఓటర్ ఏదైతుందో వేర్వేరుగా విశ్లేషిస్తుంది. ఎలక్షన్ టు ఎలక్షన్ కాంగ్రెస్కి వచ్చిన 30,000 ఓటు ఏమైంది అని చెప్పారంటే
వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 66,000 ఓట్లు ఏదో వచ్చినట్టు. ఎవరికి పోయిన శాసనసభ ఎన్నికల్లో 4,500 వచ్చాయి. సరే, కాంగ్రెస్ యొక్క 30,000 ఓట్లు యాడ్ అయిందని చెప్పి ఏదైతే పేర్కొంటున్నారో, ఈ 30,000 ఓట్లు కలిపి ఏంటైతే 35,000. మరి ఇంకా 30,000 ఉంటే ఇక్కడికి వెళ్ళొచ్చింది కథనంగా, ఇంకా 30,000 ఓట్లు అయితే సమకూరింది కదా. ఆ 30,000 ఓటు ఏదైతే ఉన్నదో, మొన్నటి శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పడ్డ ఓటే కదా అది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో అది టీఆర్ఎస్ పడ్డ ఓటే కదా 30,000. మరి దీన్ని ఏమనాలి మీరు కుమ్ముక్క అయినా? అంటే ప్రతి ఎన్నికకు ఎన్నికకు ఓటర్ ఏదైతే ఉందో భిన్నంగా వేర్వేరు విషయాలు చెప్తాడు. వాళ్ళ వాస్తవం ఏదైతే ఉందో, నేను 2014 శాసనసభ ఎన్నిక గెలిచింది. ఆనాడు నాకు 62,616 ఓట్లు వచ్చింది 2014లో. నాకు 2018కి వచ్చారు కదా, నా ఓటు 20,000 తగ్గిపోయింది. అది 43,000 పరిమితం. సంజయ్ గారికి ఏదైతే ఉన్నదో, ఆనాడు ఆయన 54,780 ఓట్లు వస్తే మన 104,000 ఓట్లు వచ్చింది. 50,000 ఓటు అధికంగా వచ్చింది 2014 2018కి. టీఆర్ఎస్ ఓటు 50,000 ఓటు పెరిగింది. అంటే పార్లమెంట్ సభ్యురాలికి కూడా ఆ శాసనసభ ఎన్నిక ఓటును పరిగణలోకి తీసుకుంటే అది ఇమీడియట్ ఓట్, అది ఇమీడియట్ ఓటు. అంటే ఇక్కడ కూడా 104,000 ఓటు రావాల్సిన అవసరం ఉండే. శాసనసభ్యుడికి ఏదైతే ఉందో ఆ 104,000 ఓటు పోలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉండే. కానీ వాస్తవంగా వచ్చింది ఎంత? 58,413 ఓట్లు వచ్చింది. 58,413 ఓట్లు వచ్చింది. అంటే ఎమ్మెల్యేకి వచ్చిన దానికంటే 46,000 ఓటు పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ వచ్చింది. 46,000 ఓట్లు. అంటే వాస్తవంగా ఏదైతే ఉందో, మన శాసనసభ ఎన్నిక ఇమీడియట్ ప్రీవియస్ ఎలక్షన్, దిస్ ఇస్ ఇమీడియట్ ప్రీవియస్ ఎలక్షన్. 4 మాసాల కింద జరిగిన ఎన్నికల్లో 7 నియోజకవర్గాలలో 569,000 ఓటు మనం పోల్ చేసుకుంటే ఇవాళ 407,000 మాత్రమే వచ్చింది. అంటే దాదాపు 160,000 ఓటు తగ్గింది. మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికకు ఈ పార్లమెంట్ ఎన్నికకు 160,000 ఓటు తగ్గింది. ఇమీడియట్ ప్రీవియస్ ఎలక్షన్ మీరు ఆ 160,000 ఓటు ఎందుకు తగ్గింది? ఆ కారణాలను విశ్లేషించండి, ఆ కారణాలను విశ్లేషించండి. ఆనాటికి ఈనాటికి మారే పరిస్థితులు ఏంటి? ఎందుకు తగ్గింది? దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలో అది ఆలోచించండి. మీరు అదే ఆలోచన చేయకుండా ఎంతవరకు ఏదైతుందో మీ నైతిక బాధ్యతను కప్పిపుచ్చుకోవడానికి, మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ప్రతిపక్ష పార్టీలను బాధ్యులు చేసే విధంగా మాట్లాడటం చూస్తుంటే మీ అపరిపక్వత, మీ అపరిపక్వత. మరి నేను చెప్తే ఎందుకు తగ్గింది? పోయిన ఓటప్పుడు ఏదైతే ఉన్నదో అయిపోతావు సార్. నేను ఆరోపణ చేస్తలేండి, నేను ట్రై టు గివ్ ది ఫ్యాక్ట్. ఇప్పటికైనా టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసుకోవడం బాగుంటుంది. మొన్నటి ఎన్నికల్లో ఏదైతే ఉందో, శాసనసభ ఎన్నికల్లో ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ విజయానికి ఒకటి నాయకత్వం, దానికి తోడు వాళ్ళు చేపట్టిన సంక్షేమ కార్యక్రమం. వాళ్ళ ఆసరా పెన్షన్ 1,000 రూపాయలు గడిచిన 4 సంవత్సరాలకి అమలు చేసిందో అది 2,000 చేస్తామని చెప్పారు. అంటే ప్రజలకు ఏదైతే ఉన్నదో కేసీఆర్ పట్ల ఒక విశ్వాసం లేదు. ఫర్ ది లాస్ట్ 4 ఇయర్స్ దేవర్ గెట్టింగ్ ద 1,000 రూపీస్. వాళ్ళు 1,000 రూపాయలు పొందుతున్నారు కాబట్టి 2,000 చేస్తామని చెప్పాడు కేసీఆర్ విశ్వాసం వచ్చి. అట్లాగే రైతు బంధు,
డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ది ఎలక్షన్, ఎన్నికల ప్రక్రియ కొనసాగింపులో ఏదైతే ఉన్నదో 4,000 బ్యాక్లిష్. దాంతో రైతులు ఏదైతే ఉందో ఏమైనా కొద్దిపాటి వాళ్ళ లోపల అసంతృప్తి ఉంటే అది సద్దుమణిపోయింది. వీళ్ళ పార్లమెంట్ ఎందుకు వచ్చింది? ఇమీడియట్ 1,000 రూపాయలు పెన్షన్ నియమాలు ఏం చేస్తాడు? 2,000 రావాలని ఆలోచించి ఎన్నికలు చెప్పడం కూడా చెప్పిన సంక్రాంతికి వెళ్ళి వస్తాయి ఎన్నికని చెప్పాను. ఇలా మార్చి బడ్జెట్ సమావేశాలు ముగిసిపోయింది. 1 ఏప్రిల్ కొత్త సంవత్సరం ఆరంభమైంది. 2,000 వస్తాయని చెప్పాను, ఆశించింది. 2,000 అమలు కాలేదు. ఈ 2,000 అమలు కాకపోవడంతో ఆ 1,000 రూపాయల విశ్వసనీయత దెబ్బతింది. ఈ 2,000 అమలు కాకపోవడంతో ఏదైతుందో ఆ 1,000 రూపాయల విశ్వసనీయత దెబ్బతింది. ప్రజల ఆలోచనకి వెళ్ళి అది చెరిగిపోయింది. ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆ 1,000 రూపాయల ఆసరా పెన్షన్ చెరిగిపోయింది. సిమిలర్లీ రైతు బంధు పాతబడిపోయింది. రైతు బంధు పాతబడిపోయింది. రైతుల్లో నూతనంగా ఏదైతే ఉన్నదో గిట్టుబాటు ధర తెర మీదకి వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా ఇటు కరీంనగర్ మెట్పల్లి ప్రాంతమే కానీ, నిజామాబాద్ ఆర్మూర్ ప్రాంతమే కానీ ఎక్కువగా పసుపు రైతు. దానికి కూడా ఆర్మూర్ బాల్గొండ ప్రాంతం లోపల ఎర్రజొన్న రైతు. ఈ ఎర్రజొన్న పసుపు రైతు ఏదైతే ఉందో ఫర్ ది లాస్ట్ 3 ఇయర్స్ వాళ్ళు దేవర్ ఎడ్యుకేటింగ్. ఇది ఇవ్వాలి డిజిటేషన్ కాదు. గత సంవత్సరం కూడా ఎర్రజొన్న రైతు ఉద్యమిస్తే వాళ్ళ గిట్టుబాటు ధర కల్పనకి ఏదైతే ఉందో ప్రభుత్వం కొనుగోలు చేసి ఈ సంవత్సరం కూడా ఎర్రజొన్న రైతు ఏం ఆశిస్తాడు? గత సంవత్సరం ఎట్లా కొనుగోలు చేసిందో ఈ సంవత్సరం కొనుగోలు చేస్తాడని చెప్పని ఆశిస్తాడు. కానీ నిర్లక్ష్యం చేసింది వాళ్ళ. వీళ్ళ పసుపు బోర్డు తెర మీద పట్టుకొచ్చింది ఎంపీ గారు, కవిత గారు. వీళ్ళ రైతుకు కావాల్సింది పసుపు గిట్టుబాటు ధర కావాలి. ఈ పసుపు బోర్డు కాదు, పసుపు బోర్డు అనేది గిట్టుబాటు ధర కల్పనకు తోడ్పడుతుందని ఒక భావన. పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపుకు గిట్టుబాటు ధర లభిస్తుంది అనేటువంటి ఒక భావన. మెయిన్ గతంలో ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోపల 10,000 రూపాయల క్వింటల్ పసుపు కొన్నారు. మీరు 2014 వరకు రైతుల్లో ఏ విధమైనటువంటి ఒక ఆందోళన అసంతృప్తి ఏమి లేదు అన్నాడు పసుపు రైతుకు సంబంధించి. క్రమేపీ ఏదైతే ఉందో ధర పెరుగుతుందని చెప్పని ఆశిస్తాను. మరి 2018కి వచ్చే వరకల్లా అది 4,000 5,000 పడిపోయింది. 15,000 అవుతుందని చెప్పాను మన పసుపు రైతు ధర, అది ఏకంగా సగాన్ని పడిపోయింది. దాంతో పసుపు రైతుల్లో ఆందోళన. ఎర్రజొన్న రైతు ఏదైతే ఉందో గతం లోపల ప్రభుత్వాలు దాన్ని గిట్టుబాటు కల్పించడానికి ప్రభుత్వం ఏదైతే ఉందో ముందుకు వచ్చి రాయితీ కల్పించి కొనుగోలు చేసిన ఉదంతాలు. ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్నికల సమయం అయినప్పటికీ కూడా ప్రభుత్వం వెళ్ళి ఏ విధమైన చొరవ లేకుండా వాస్తవంగా ఏదైతే ఉన్నదో ఎప్పుడైతే పసుపు రైతే కానీ ఎర్రజొన్న రైతే కానీ వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పనకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళను సంప్రదింపుల ద్వారా పర్సుయేట్ చేసి వీళ్ళ పసుపు బోర్డు అనేది ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం అయినప్పటికీ మద్దతు ధర కల్పనకు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం చెబితే ఇది ఇవాళ సమస్య ఇంత జటిలమయ్యేది కాదు. ఇప్పుడు వాస్తవంగా ఈ సమస్య ఇంత జటిలం కావటానికి టీఆర్ఎస్ ఓటమికి ఏదైతే ఉందో ఇవాళ శాసనసభ్యులు నైతికంగా బాధ్యత వహించాలి. ఇప్పుడు ఎక్కడైతే ప్రధానంగా ఆర్మూర్ రైతాంగం ఈ ఆందోళనకు కేంద్రమైందో అక్కడి శాసనసభ్యుడే కానీ ఆ ప్రాంత నాయకుడు చొరవ తీసుకొని
సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరింపగలిగితే వెళ్ళి పరిస్థితి ఎదురు కాకపోతున్నది. మెయిన్ అక్కడ ఎంతమంది 30,000 అవుట్ ఆఫ్ బైనస్ ఆర్ అవుట్ ఆఫ్ ది 70,000 60,000 పైచీలు అక్కడే పోయింది. ఒక ఆర్మూర్లో పోయింది. మీరు అది విశ్లేషించండి. ఇవాళ జగిత్యాల జిల్లాకు వచ్చే వరకల్లా ఇలా మెట్టిపెళ్ళి ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలుపుకోగలిగే పంట చెరుకు. ఆనాడు వర్జినేని వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే ఉండగా ఎస్ఆర్పి ప్రాజెక్ట్ తొలినాళ్ళల్లో ఈ జగిత్యాల ప్రాంతానికి ఒక రైతుకు ఆయు పట్టుగా ఉంటుంది, అండగా ఉంటుందని చెప్పని చెరు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించింది. అది మారిన పరిస్థితులలో 51% వాటా ప్రైవేట్ పరం కావటము, 49% వాటా ప్రభుత్వ పరమే కొనసాగటం, నిర్వహణ ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగుతుండటం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అది కూడా ఒక అంశం కావటం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అది కూడా ఒక అంశం కావటం, రాష్ట్ర ఏర్పాటుతో ఆనాటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కవిత గారు మేము 100 రోజుల్లో దీన్ని ప్రభుత్వ పరం చేస్తామని చెప్పాను. సరే అది మీరు ప్రభుత్వ పరం చేస్తామన్న ఫ్యాక్టరీ అసలుకే మూతబడ్డది. దాంతో ఇవాళ మెట్పల్లి ప్రాంత రైతాంగం ఫర్ ది లాస్ట్ 3 ఇయర్స్ దేవర్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు దాన్ని సర్దమనుకుంటానికి ప్రయత్నం చేయలేదు. అక్కడ మెట్పల్లి మండల్ పరిషత్ ప్రెసిడెంట్ అని పేరు నాకు తెలియదు, గుర్తులేదు, టీఆర్ఎస్ పార్టీ. ఆయన ఏదిట్టుందో రైతుల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని వాస్తవాన్ని అంటే నివేదించే విధంగా ఇటు పార్లమెంట్ సభ్యురాలికే కానీ ఎమ్మెల్యే గారి కానీ ప్రభుత్వం నివేదించే విధంగా రైతులకు సంఘీభావం తెలిపితే ఆయన ఎంపీపీ పదవిని తొలగింపజేసిందా? మెట్పల్లి ఎంపీపీ మీకు తెలుసుకొని చెప్తే ఇప్పటికే రాజిరెడ్డి ఆయన ఎంపీపీ పదవిని తొలగింపజేసింది. కేవలం చక్కెర రైతులు ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ పునర్నిర్మించబడాలని చెప్పని ఆందోళన చేస్తుంటే వాళ్ళు సంఘీభావం తెలిపాం. ఇక్కడ అక్కడి పరిస్థితులను ఏదైతే ఉందో అక్కడి స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారికి ఆ గ్రావిటీ నివేదించి రైతాంగంలో తీవ్రంగా ఉన్నది అంశం ఇది, ఇది పునరుద్ధరింపబడాలి. సీఎం గారు కూడా ఏదైతుందో రైతులకు నిర్వహణ బాధ్యత ఇస్తామని చెప్పన్నారు. ఇలా మార్క్ఫెడ్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ కోఆపరేటివ్ సెక్టర్. మార్క్ఫెడ్ అనేది కోఆపరేటివ్ సెక్టర్. ఇలా మార్క్ఫెడ్ చైర్మన్ బాబు రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఈ ప్రాంత రైతే. మార్ఫెడ్ ఆధ్వర్యంలో దాన్ని పునరుద్ధరించబడచ్చు అని చెప్పని ఇలా ఆ చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకొని ఉంటే అది సమస్యత్వం కాకపోతుంది. మరి మెట్పల్లి 19,000 మైనస్ అనుకుంటా, 20,000 మైనస్ మెట్పల్లి. జగిత్యాల 7,800 అయితే మెట్పల్లి 20,000 మైనస్. ఎవరు బాధ్యత దీనికి? స్థానిక నాయకత్వం బాధ్యత కాదా? మీ వైఫల్యాన్ని కత్తిపుచ్చుకోవడానికి కొరకు ఎంతవరకు ఏది ఎత్తుందో మీకు ఎమ్మెల్యేకి ఎంత ఒకటి వచ్చింది, ఆ ఒట్టునే మీకు అన్న ముందు కనబడే దప్ప ఏది ఇస్తుందో, మారే పరిస్థితులు కనబడలేదు, ఓటర్ ఆలోచన ఏ విధంగా మారుతుంటుంది మీరు పరిగణలోకి తీసుకోలేదు. ఓటర్ ఆలోచన ఎన్నికకి ఏది ఇస్తుందో వేరువేరుగా విడిగా విశ్లేషిస్తాడు. ఒక ఎన్నిక సంబంధం ఉండేది. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ బీజేపీ స్వీప్ చేసి విత్ ఇన్ నో టైం రివర్స్ అయి ఆప్ స్వీప్ చేసి విత్ ఇన్ నో టైం. ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ కానివ్వండి, టీచర్ ఎమ్మెల్సీ కానివ్వండి, కన్నా ముందు ఉదాహరణ ఉన్నది. ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ కాదు, టీచర్స్ ఎమ్మెల్సీ 3 ఎన్నికల్లో ఏదైతుందో విద్యావంతులు
ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఓటేసి మూడు ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ, రెండు టీచర్ కాన్స్టిట్యూన్సీస్, కరీంనగర్ కానీ వరంగల్ కానీ, నల్గొండ మూడింట్లో ఏదైతే ఉందో ప్రభుత్వం వ్యతిరేకంగా ఓటేసి ఎందుకు చేసిండు? ఏం అసంతృప్తి? విద్యావంతులు అంటే ఎవరు? నిరుద్యోగ యువత, ఉద్యోగ విద్యావంతులు అంటే ఎవరు? ఓటరు. విద్యావంతులు, నిరుద్యోగ యువత, ఉద్యోగ వర్గాలు. ఉద్యోగ వర్గాలు ఎందుకు అసంతృప్తి ఉన్నాయి? వాళ్ళకి పిఆర్సీ లేదు, ఇంటీడియం రిలీఫ్ లేదు, అయ్యారు లేదు. మీకు 2018 మే వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు మీకు జూన్లో అయ్యారు ఇస్తాను. 2018 జూన్ అందరూ 2 జూన్ 2018 ప్రకటన వస్తుంది ఆశించింది. మళ్ళీ 2 జూన్ 2019 వస్తుంది. వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల వాళ్ళ అభిప్రాయం వ్యక్తమైంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. నువ్వు స్పందించి పిఆర్సీ ఐఆర్ ప్రకటించి ఆ డిఏ ఏదైతుందో పెండింగ్ ఉందో, రెండు డిఏలు పెండింగ్ ఉన్నాయి, అవి ఇచ్చేస్తే అయిపోతుండే కదా. అంటే ఏంది నిర్లక్ష్యం? నన్ను మించినోడు ఎవడు? అసలు ఈ రాష్ట్రం అంటేనే నేను ఏదంటే అది. అంటే ప్రజలు గొప్ప అంటూ నేను ఇక్కడ నువ్వులేదు కాదు. వీళ్ళు కేవలం ఏదైతుందో ప్రభుత్వానికి కన్విప్పు కలగాలి, ప్రభుత్వానికి కన్విప్పు కలవాలి. ఆ ఆలోచనతో ఇవాళ ఏదైతుందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భిన్నమైనట్టు ఒక తీర్పు ఇచ్చింది. అంటే వాస్తవంగా మరి జాతీయ స్థాయిలో పార్టీ బాధ్యత నిర్వహణకు ఎక్కువగా సమయం కేటాయించడంతో స్థానికంగా అందుబాటులో ఉండలేకపోయింది. విచ్ ఇస్ ద ఫ్యాక్ట్. దాంతో మేము ఆశించిన ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయినా, దాంతో మేము ఆశించిన ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయినా, అది మాకు బాధ ఉన్నది. దాన్ని ఎట్లా రివైవ్ కావాలి? మేము ఎట్లా పార్టీ బలోపేతం చేసుకోవాలి? ఆ బాధ్యత మా మీద ఉన్నది. అట్లాగని ఏదైతున్నదో, ఎంతవరకు ఏదైతుందో ప్రతిపక్షాలు తూల నాడటంతోనే మా బాధ్యత అయిపోతుందని చెప్పినట్టు కరెక్ట్ కాదు. మరి ఎన్నికల ఫలితాల్లో మేము ఆశించిన ఫలితాలు పొందలేకపోవటానికి మాది కూడా బాధ్యత ఉంది అంటుంది. మేము విఆర్ నాట్ గోయింగ్ బ్యాక్, మాది ఏం లేదు అంత అని. మేము కాంగ్రెస్ గెలవాలని చెప్పి పోటీ చేసాం, గెలవాలని ఆశిస్తాం. ఎవరమైనా మా ఓటమికి ఏదైతుందో మేము ఆశించిన ప్రజా విశ్వాసాలు పొందలేకపోవటానికి మేము కూడా విశ్లేషించుకుందాం, మా అభ్యర్థికి ఏదైతుందో జాతీయ స్థాయిలో పార్టీ బాధ్యతలు, ఆ నిర్వహణతో ఏదైతుందో ఆశించిన మేరకు అందుబాటులో ఉండలేకపోయింది. ప్రజలు ఏదైతుందో దాంతో కొంత మేము విశ్వాసం పొందలేకపోయినాం. ఇవాళ ఏదైతుందో మీరు దాన్ని ప్రాక్టికల్గా ఆలోచన చేయాలి తప్ప, ఏదైతుందో ఎంతవరకు ప్రత్యర్థి పార్టీలను విమర్శతోనే మేము ఉండిపోతామని చెప్పాను కూడా కరెక్ట్ కాదు. మొన్న 70,000 ఓట్లు వచ్చి 55,000 ఓట్లు తగ్గింది అక్కడ. ఆయన 55,000 ఓట్లు తగ్గింది కేటీఆర్ సిరిసిల్ల. అంతేకాదు బీజేపీ 3,200 ఓట్లు ఉన్నది, 65,000 పెరిగింది అసెంబ్లీలో. 3,200 సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ, మన పార్లమెంట్లో 65,000. ఈ 65,000లో మాయి తగ్గిన ఏంటంటే 18,000. మా కాంగ్రెస్ ఏదైతుందో అసెంబ్లీలో 36,000 వచ్చినాయి, పార్లమెంట్లో 18,000 వచ్చినాయి. మాయి తగ్గిన ఏంటంటే 18,000 మాత్రమే. అంటే 65,000లో 18,000 పోతే ఇంకా 47,000 ఓటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పడ్డ ఓటు, ఇవాళ బీజేపీ పడ్డ 47,000 ఓటు అంటున్నాయి. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ దిస్ ఇస్ నాట్ ఓన్లీ విత్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ,
ఈ మాగండిప మీరే విశ్లేషిస్తున్నారు, మాగండిప మీరే విశ్లేషిస్తున్నారు. మీ విశ్లేషణ మేము పరిగణలోకి తీసుకుంటున్నాం, మేము మీ విశ్లేషణ మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి అంటున్నాను. కాబట్టి ఇప్పటికైనా ఆరోపణ ప్రతి ఆరోపణ కాకుండా వెళ్ళ మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నారు, వీళ్ళ కవిత గారు పార్లమెంట్ గెలవలేకున్నప్పటికీ వీళ్ళ ప్రభుత్వ పార్టీ పరంగా ఉన్నత స్థాయిలో ఉన్నారు. స్టిల్ షీ కెన్ డూ, వి బిలీవ్, స్టిల్ షీ కెన్ డూ. మీరేగా మేము కూడా ఉంటామంటున్నాం, ఇంకా చేయవచ్చుకుంటున్నామేమో అనేది ఇప్పటికైనా కానీ ఏదైతుందో, వీళ్ళ మెట్పెల్లి షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ మీ ప్రధాన బాధ్యత అంటున్నాను. సరే, ఎన్నికల్లో ఓటు ఎవరికి వస్తుంది, ఏంటి రేపు అధికారానికి ఎవరు వస్తారు, ఎవరు గెలిచినా ప్రధానం కాదు ఇక్కడ. ఇది రైతాంగానికి సంబంధించింది, జగిత్యాల జిల్లాకు సంబంధించిన అంశం, వీళ్ళ ఏకైక ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ. నేను 100 రోజుల్లో బస్ బోర్డు ఏర్పాటు చేస్తాను చెప్పాను. ఆ బాండ్ సంగతి చూడండి, ఆయన అంటున్నాడు వీళ్ళు గెలిచిన సంబరం కాదు, వాళ్ళు నువ్వు గెలవలేదు ఇక్కడ రైతులు గెలిచిండ్రు. వాళ్ళు గెలిచింది ఏదైతే ఉందో బీజేపీ అరవింద్ కాదు ఇక్కడ గెలిచింది, రైతుల్లో పేరుకపోయినటువంటి ఒక అసంతృప్తి. ఇక్కడ ప్రభుత్వాన్ని కదిలించాలి, కేంద్రం కానీ రాష్ట్రం కానీ కదిలించాలి అనే భావనతో ఏదైతుందో ఈ గెలుపు అంటుండే. ఇక్కడ మీ బస్సు బోర్డు, సరే బస్సు బోర్డు దాని ఫలితం మనకి ఎప్పుడు కనబడుతుందో తెలియదు, ఇట్స్ నాట్ ఇమీడియట్ గివింగ్ రిజల్ట్. ముందు కావాల్సింది ఏంటి అంటే రేపు పసుపు రైతుకు 15,000 రూపాయలు క్వింటల్ కావాలి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ బాధ్యత. ఈ రెండు అంశాలు ఇవాళ మీ మీద బాధ్యతలు, వాటి గురించి ఆలోచించండి, వాటి గురించి ఆలోచించండి. మేము ఎవరి మీద ఆరోపణలు చేస్తలే, మేము ఆరోపణలు చేస్తాం, విశ్లేషించిన నేను ఫలితాలు ఇంకా రావడానికి కారణాలు ఏంటో విశ్లేషించిన నేను. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్లక్ష్యం, కేసీఆర్ నిర్లక్ష్యం చెప్పింది, ప్రధానంగా పెన్షన్ల పెంపు పట్ల ఏదైతుందో ఆయన నిర్ణయం తీసుకోకూడదు, అది రైతు పట్ల వీళ్ళ రుణమాఫీ ఏదైతుందో, మీరు ఒక విడుదల చేస్తారా, 4 విడతలు చేస్తారా, కదలిక లేదు, స్పష్టత లేదు. ఈ రాష్ట్ర స్థాయి అంశాలు, ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీఐఆర్ ఆ 2 డిఏలు, వీళ్ళ టీఆర్టీ ఉద్యోగస్తులు ఏదైతే ఉందో, టీచర్ నియామకులకు సంబంధించి 8,742 ఏమో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ గవర్నమెంట్ సబ్మిట్ అయింది, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ సబ్మిట్ అయింది. రేపు 12 జూన్ స్కూల్స్ ఆరంభమవుతుంది, వాళ్ళ పోస్టింగ్ లేవు, ఇంకా మీరు కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ పోస్టింగ్, మీరు ఎట్లా విద్యా వాలంటీర్ల వ్యవస్థతో కొనసాగిస్తున్నారు, నా విద్య వీళ్ళు నింపేసే విద్యా వాలంటీర్లు తగ్గుతారు అక్కడ. భారతీయ జనతా పార్టీ 30% ఓటు వచ్చింది, 500 ఒక ఓటు వచ్చింది, 30% పోల్ ఓట్స్ వచ్చినాయి ఆయనకి బీజేపీ. ఇలా రైతులను ఉసిగొల్పి మీరు నిలబెట్టని చెప్పి అంటుండ్రు కదా, అంతర్గామగా రైతులు ఎవరు ఉసిగొల్పి నిలబెట్టిండు, అంతర్గామగా రైతులు నిలబడ్డారు ఇప్పుడు అక్కడ లేడి, రైతులు నిలబడ్డది అంతర్గామకెళ్ళి, అంతర్గామకెళ్ళి ఎన్నికల్లో పోటీలు నిలబడ్డ రైతులు ఎవరు ఉసిగొల్పిండు, మరి ఆమెను ఎందుకు ఉపసంహరింపజేయలేకపోయిండు. వీళ్ళు అంతర్గామంలో ఈ 30% బీజేపీ ఓటుకు ఎవరు బాధ్యులు, ఆడ కూడా నేను ఏపించిందా, సారీ ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఆయన రావంగా కాబట్టి ఇప్పుడు నోట్ అవుతుంది. మీరు అన్నట్టు మాది 30,000 వేయింది నేను చెప్పిన కానీ ఇప్పుడు ఆయన 30,000 వేయింది, మరి కాస్త మాది 30,000 వేయింది అంటున్నాను, నా కుటుంబ సభ్యులు అంటే అంటే నా ఓట్లే, అంటే నా ఓట్లే అంటున్నా, ఆ బాధలు ఉంది
తీవ్ర బుద్ధి పేరు చెప్పించుకున్నాను.